దేవా శరణం, కర్త శరణం, రాజా శరణం, యేసయ్య శరణం. దేవా శరణం, కర్త శరణం, రాజా శరణం, యేసయ్య శరణం. పంపుమయ పరలోక ఆత్మను నూతనీకరించుము ఈ భూమిని. వేచి ఉన్నాం ప్రభు నీ కోసమే, నింపుము మమ్ము నీ ఆత్మతో. దేవా శరణం, కర్త శరణం, రాజా శరణం, యేసయ్య శరణం. దేవా శరణం, కర్త శరణం, రాజా శరణం, యేసయ్య శరణం. ఉన్నత జీవితం జీవింప నీ విజ్ఞానముతో మము నింపు. ఉన్నత జీవితం జీవింప నీ విజ్ఞానముతో మము నింపు. విమలానాద శరణం, వివేకాత్మ శరణం. విమలానాద శరణం, వివేకాత్మ శరణం. శరణం 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 శరణం. దేవా శరణం, కర్త శరణం, రాజా శరణం, యేసయ్య శరణం. దేవా శరణం, కర్త శరణం, రాజా శరణం, యేసయ్య శరణం. దేవా శరణం, కర్త శరణం, రాజా శరణం, యేసయ్య శరణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభు మనందరి పట్ల తన మహాకృపచేత ఈ నూతన దినాన్ని, ఈ దీపావళి పూజలో పాల్గొనే భాగ్యాన్ని మనందరికీ ఇచ్చి ఉన్నారు. ఈ దీపావళి పూజలో ప్రత్యేక విధంగా వరదలల్లో చిక్కుకొని నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కోసం కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. వారందరికీ కూడా కావాల్సినటువంటి సహాయాన్ని అందించేలాగున ప్రభుత్వాలు, మరి ఇంకా వాలంటీర్లు, ఇంకా మంచి మనసు గల వారు ముందుకొచ్చి వారందరినీ కూడా ఈ యొక్క విపత్తు నుండి కాపాడేలాగున దేవుడు తన యొక్క బిడ్డలను ప్రోత్సహించమని, ఈ సమయంలో వారికి కావలసిన ప్రతి అవసరాన్ని కూడా దేవుడే దగ్గర ఉండి వారికి తీర్చమని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు తన పవిత్ర స్థలమున ఉన్నాడు, తన మందిరమున వసించు వారిని ఐక్యపరచును. అతడు స్వయముగా తన ప్రజలకు శక్తిని బలమును దయచేయును. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనము సామాన్య కాలంలోని 17వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈనాటి 3 దివ్యగ్రంథ పఠనాలు కూడా దేవుని యొక్క మహిమను గురించి మనకి బోధిస్తూ ఉన్నాయి. మొదటి పఠనంలో కూడా దేవుడు అద్భుత రీతిలో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా రొట్టెను వారికి అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా సువార్తాపట్నంలో కూడా ప్రభు 5,000 మందికి ఆహారాన్ని పెట్టడం మనం చూస్తూ ఉన్నాము. 2వ పట్నంలో పునీత పౌలు గారు దేవుని యొక్క బిడ్డలందరూ కూడా ఐక్యతలో జీవించాలి అని, ఒకరినొకరు సహాయం చేసుకోవాలి అని చెప్పి, క్రైస్తవులు అంటేనే ఇతరులకు సుమాత్రకగా ఉండాలని పిలుపునిస్తూ ఉన్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రెండు పట్టణాలలో కూడా, మొదటి పట్టణం మరియు సువార్త పట్టణాలలో కూడా, అక్కడ కొంతమంది దేవుని యొక్క కార్యాన్ని వారు జరగదేమో అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు అద్భుత రీతిలో వారు ఎప్పుడు కూడా కననిది విననిది గొప్ప అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి అద్భుత కార్యాలు మన జీవితాల్లో కూడా జరగాలి అంటే మనము కూడా అలాంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ప్రభు పట్ల కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మన జీవితాల్లో కూడా దేవునికి గొప్ప కార్యాలు చూస్తాం. మనం ఎప్పుడు కూడా ఊహించనటువంటి గొప్ప అద్భుత కార్యాలు మన జీవితాల్లో కూడా జరుగుతాయి. మరి ఈ సమయంలో మనము దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మనము పొందలేకపోయినటువంటి సందర్భాలను, దేవునిపై ఆధారపడినటువంటి సందర్భాలను, మరి మన మీదనే ఎక్కువ ఆధారపడి మనము దేవుని యొక్క అవకాశాలను, దేవుని యొక్క ఆహ్వానాన్ని కోల్పోయినటువంటి సందర్భాలను జ్ఞాపకం చేసుకొని, మనము ఇతరులకు సహాయపడలేని సందర్భాలను జ్ఞాపకం చేసుకొని ప్రభు నుండి పాపమన్నింపును వేడుకుందాం. ప్రభువుని అడుగుదాం, మనలందరినీ కూడా పరిశుద్ధులను చేసి, తనకు ఇష్టమైన బిడ్డలుగా చేసి, ఈ యొక్క దేవుబలి పూజలు మన జీవితాలన్నింటినీ కూడా నూతనీకరించమని, ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా ఎదిగే భాగ్యాన్ని, జీవించే భాగ్యాన్ని, ప్రభు నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మనందరినీ కూడా చేయమని, ఈ సమయంలో మన పాపాలన్నీ కూడా ఒప్పుకొని ప్రభు నుండి పాపమన్నింపుకై ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, శ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరు కూడా చప్పట్లతో దేవుణ్ణి మహిమ గీతంతో మహిమపరచుదాం. మన యొక్క గీతముల ద్వారా, మన యొక్క పాటల ద్వారా, మన యొక్క ప్రార్థనల ద్వారా ప్రభు నామాన్ని మహిమపరచుదాం. మరి ఈ సమయంలో అందరూ కూడా సంతోషంతో చప్పట్లు కొడుతూ మహిమ గీతాన్ని ఆలపించుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామాన్ని మహిమపరచడం అనేది దేవుడు మనకి ఇస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశము. మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. మనము యొక్క మహిమ గీతం పాడుతూ ఉన్నామంటే మనం మాత్రమే కాదు, పరలోక దళములన్నింటితో మనం పాడుతూ ఉన్నాము, పరలోక వాసులందరితో మనం పాడుతూ ఉన్నాము, పరలోక దూతలతో మనము పాడుతూ ఉన్నాము, పరలోక పుణ్య జీవులతో మనం కలిసి పాడుతూ ఉన్నాము. మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా, భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. మహిమా సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము, మీ దయనేలలో కోరదము, మిమ్ము వేడుచున్నాము, మీ దయనేలలో కోరదము. మహిమ
మహిమా సర్వేశ్వరునికే మహిమా 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 సర్వేశ్వరునికే మహిమా జనకైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రె పిల్ల ఇతయొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారదం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికే మహిమా 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 సర్వేశ్వరునికే మహిమా ఇత యొక్క ప్రక్కన మహాగణతతో కూర్చొని ఉన్నవారా ఇత యొక్క ప్రక్కన మహాగణతతో కూర్చొని ఉన్నవారా నేత్రములను తెరవమని మిమ్ము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరదము మిమ్ము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు ఇతయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఇతయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమే 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ యందు ఆశలు నిలుపుకొని వారి సంరక్షకుడవు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము గాని పావిత్ర్యము గాని దేనికి నీ ఉండజాలదు. నీ అపారమైన దయను మా మీద కుమ్మరింపము. నీ పాలన క్రింద నీ మార్గదర్శకత్వములో గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలుచు వస్తువులపై మనస్సులను లగ్నము చేసుకొనినట్లు కరుణింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభునిమి కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనము నుండి 44వ వచనం వరకు రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము వచనంలో 42 నుండి 44 వరకు మరి యొక్క మారు బాల్షాలిషా నుండి ఒకడు 20 రొట్టెలను ధాన్యపు వెన్నులను తీసుకొని వచ్చి ఎలీషాకు కానుక పెట్టెను. ఆ రొట్టెలు ఆ 7 క్రొత్తగా త్రొక్కించిన యవధాన్యముతో చేయబడినవి. ఎలీషా సేవకుని పిలిచి రొట్టెలను వెన్నులను ప్రవక్తలకు పంచిపెట్టమని చెప్పెను. కానీ సేవకుడు
వంద మందికి వేపాటి అని అడిగాను. ఎలీషా వానిని వీరికి పంచిపెట్టుము, ప్రభువు వాక్యం ఇది, వీరి రొట్టెలను తిన్న పిమ్మట ఇంకనూ కొన్ని మిగులును అని పలికాను. అతడు రొట్టెలను పంచిపెట్టెను. ప్రభువు చెప్పినట్లే ప్రవక్తలెల్లరూ భుజించిన పిమ్మట ఇంకనూ కొన్ని రొట్టెలు మిగిలెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము, పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేక 4వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు. ప్రభువు సేవకుడు నగుటచ్చే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహనశీలురుగాను ఉండవలేను. పరస్పరము సహించుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవసగు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే, మిమ్ము దేవుడు పిలచినదియు ఒక్క నిరీక్షణకే కదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానము, ఒకే దేవుడు, మానవులందరికీ ఒకే తండ్రి. ఆయన అందరికీ పైగా, అందరి ద్వారా, అందరి యందు ఉండువాడు. ఒకే దేవుడు, మానవులందరికీ ఒకే తండ్రి, ఆయన అందరికీ పైగా, అందరి ద్వారా, అందరి యందు ఉండువాడు. ఇది దేవుని వాక్కు.
ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా, రాజుల రాజ ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము వచనములు 1 నుండి 15 వరకు. యోహాను సువార్త 6వ అధ్యాయము వచనములు 1 నుండి 15 వరకు. యేసు తిబేరియా అనేది గలీలియా సరస్సును దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత కార్యములను చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. యూదుల పాస్కా పండుగ సమీపించినది. గొప్ప జనసమూహము తన యుద్ధకు వచ్చుట చూచి ఆయన ఫిలిప్పుతో, మీరు భుజించుటకు వలసిన ఆహార పదార్థములను మనము ఎక్కడ నుండి కొని తెచ్చదము అనెను. ఫిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను, ఏలయన తాను ఏమి చేయబోచున్నది ఆయనకు తెలియను. ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను 200 వరాహాల రొట్టెలు కూడా చాలవు అని ఫిలిప్పు ఆయనకు సమాధానమిచ్చెను. ఆయన శిష్యులలో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రేయ, ఇక్కడ ఒక బాలుని యొద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని పలికెను. యేసు అందరను భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను. అంతటా ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలుగునంతగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమీయూ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోగు చేయుడు అని చెప్పెను. వారు భుజించిన పిదప 5 యవధాన్యపు రొట్టెలలో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన ఈ అద్భుతమును చూచి, వాస్తవముగా ఈ లోకమున అవతరింపనున్న ప్రవక్త ఈయనయే అని చెప్పిరి. ప్రజలు తనను బలవంతముగా రాజును చేయుచున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతముపైకి వెళ్ళెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనాల ద్వారా ప్రభు ప్రతి ఒక్కరిని కూడా దేవుని యొక్క కార్యంలో పాలు పంచుకోమని పిలుస్తూ ఉన్నారు. మన యొక్క సహాయం అనేది, మన యొక్క అవసరం అనేది దేవునికి ఏమాత్రం కూడా లేదు. అయినప్పటికీ కూడా దేవుడు ఇస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ఉదార ఆహ్వానాన్ని అందుకొని మనందరినీ కూడా దేవుని యొక్క మహిమలో, దేవుని యొక్క అద్భుత కార్యాలలో మనల్ని కూడా పాలు పంచుకోమని పిలుస్తూ ఉన్నారు. ఒక్కోసారి మనము దేవుని యొక్క ఆహ్వానాన్ని పెడచెవని పెడుతూ ఉంటూ ఉంటాము. దేవుడు ఇచ్చేటువంటి అవకాశాలను మనము తిరస్కరిస్తూ ఉంటాము. ఈనాటి కాలంలో కూడా మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా మనకు ఏమి ఉన్నది, నేను ఏమి చేయగలను, నేను ఎంత సంపాదించగలను అనే రకంగా
సొంత బలం కోసం, సొంతమైనటువంటి పేరు ప్రఖ్యాతల కోసమే ఎక్కువగా చూస్తూ ఉన్నారు. కానీ ప్రభువు పిలుస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మహిమలో పాలు పంచుకోవాలని, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి, దేవుడిచ్చినటువంటి యోగ్యతను బట్టి, దేవుడిచ్చినటువంటి పేరు ప్రఖ్యాతలు సిరి సంపదలను బట్టి, దేవుడిచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ప్రతి ఒక్క తలాంతును బట్టి, దేవుడిచ్చిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి మనము కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. దేవుని యొక్క బిడ్డలకు మనము సహాయకారులుగా ఉండాలని ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రభు ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆశ కలిగి ఉన్నారు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఒక్కోసారి మనం చేయగలిగిన పని కూడా చేయకుండా ఉంటూ ఉంటాం. ఎందుకంటే నాకెందుకులే, వాళ్ళు ఎక్కడ పోతే నాకెందుకు, ఆమె ఎక్కడ పోతే నాకెందుకు, అతను ఎక్కడ పోతే నాకెందుకు, నేను మంచిగా ఉంటే చాలు, నా కుటుంబం సురక్షితంగా ఉంటే చాలు, నేను మంచిగా ఉన్నత స్థానంలో ఉంటే చాలు, నేను సౌఖ్యంగా ఉంటే చాలు అనే రకంగా స్వార్థం అనేది మనిషిని బంధిస్తూ ఉన్నది. స్వార్థం అనేది మనిషి కళ్ళు కప్పుతూ ఉన్నది. స్వార్థం అనేది మనిషి చెవులు కూడా బండబారిపోయేలాగా చేస్తూ ఉన్నది. అవతలి వాళ్ళు ఆకలితో అలమటిస్తున్నా సరే, అవతలి వాళ్ళు ఇంకా ఇబ్బందులలో ఉన్నా సరే, మనం ఏమీ పట్టించుకోని విధంగా మనము ముందుకు వెళ్తూ ఉంటూ ఉంటాం. అలాంటి పరిస్థితి ఏ బిడ్డకు కూడా రాకూడదు. ఎందుకంటే అందరినీ కూడా ధనవంతుల నుంచి, అధిక సంపన్న గొప్ప సంపన్నుల నుంచి, దరిద్ర వరకు కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు అని తెలియజేస్తున్నారు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కోసారి మన యొక్క మానవ మేధస్సును బట్టి, మానవ అంచనాలను బట్టి మనము ఎవరైనా ఉన్నతముగా ఎదుగుతూ ఉన్నారంటే వారిని దేవుడు ఎక్కువగా ఆశీర్వదించారు. కింద ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, బీదలుగా ఉన్నారు అంటే వారిని దేవుడు శిక్షిస్తూ ఉన్నారు, దేవుడు వారిని శపిస్తూ ఉన్నారు, లేదా దేవుడు వారిని మర్చిపోయారు అని అనుకుంటూ ఉంటూ ఉంటారు. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆశ కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి పట్ల కూడా దాహాన్ని కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు ఆకలిని కలిగి ఉన్నారు. ఎందుకంటే ఈ బిడ్డలందరూ కూడా నా వాళ్ళే. మీరు ఎలాంటి అవధులు మీరు ఏర్పరచుకోరాదు, మీరు ఎలాంటి అడ్డుగోడలు మీరు నిర్మించుకోరాదు. మీరందరూ కూడా ఒకరికొకరు సహాయకారులుగా ఉండాలి, ఒకరికొకరు నడిపించుకునే వారిలాగా ఉండాలి, ఒకరికొకరు శుద్ధీకరించుకునే వారిలాగా ఉండాలి, ఒకరికొకరు నిచ్చిన మెట్టులాగా, ఒకరినొకరు పైకి ఎక్కించే వారిలాగా ఉండాలి అని చెప్పి ప్రభు పిలుస్తూ ఉన్నారు. ఈనాటి రెండో పట్టణంలో కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క బిడ్డలందరూ కూడా ఒకే కుటుంబంలాగా జీవించాలి. ఎలాంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలకు కానీ, స్వార్థపూరితమైనటువంటి క్రియలకు కానీ, ఎలాంటి స్వార్థపూరితమైనటువంటి విషయాలకు కానీ లోను కాకూడదు అని చెప్పి ప్రభు పునీత పౌలు గారి ద్వారా ఈనాడు ఎఫ్ఎస్సి సంఘానికి రాసినటువంటి ఆ యొక్క ఉత్తరము ద్వారా మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నారు. దేవుడు ఎలాగైతే ఇతరుల పట్ల కనికరము కలిగి ఉన్నాడో, ఇతరులను ఎలాగైతే ప్రేమించాడో, అదేవిధంగా మనము కూడా మన యొక్క అవధులు దాటి, మన యొక్క పరిమితులు దాటి, మనకున్నటువంటి ఈ యొక్క ఇబ్బందులను దాటి ముందుకు వచ్చి మనం ఇతరులకు సహాయకారులుగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలకు గాను, దేవుడు మనకిచ్చినటువంటి తోపాటుకు గాను, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క సమకూర్పుకు గాను మనము యోగ్యమైన వారుగా ఉంటాము. లేకపోతే మనము స్వార్థపరులుగా తయారవుతాము. మనము దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందినటువంటి మనము ఇతరులకు సహాయం చేయలేనన్నాడు నిజముగా మనము దేవుని దృష్టిలో మరణించిన వాళ్ళమే. మనము నిజముగా మేము దేవుని బిడ్డలము, దేవుని నమ్ముకున్నాము అని చెప్పడానికి ఏమాత్రం కూడా యోగ్యము కాదు అని చెప్పి పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. అలా ఎప్పుడైతే మనము స్వార్థపూరితంగా ఉంటామో, ఎప్పుడైతే మనము ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు రాకుండా ఉంటామో, అప్పుడు మనము దేవుని యొక్క మహిమలో పాలు పంచుకోవడానికి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాము. ఈనాటి రెండు దివ్యగ్రంథ పట్టణాలు కూడా, మొదటి పట్టణము అదేవిధంగా సువార్త పట్టణం కూడా, దేవుడు అక్కడ గొప్ప కార్యాన్ని చేయాలని ఆశిస్తూ ఉన్నారు. దేవుడు అక్కడ ఉన్నటువంటి లోటును తీర్చాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. దేవుడు వారికి ఉన్నటువంటి బాధను తీసివేయాలని ఆశిస్తూ ఉన్నారు. దేవుడు వారి యొక్క ఆకలిని తీర్చాలని ఆశపడుతూ ఉన్నారు. వారి యొక్క ఇబ్బందిని తీసివేయాలని ఆశపడుతూ ఉన్నారు. వారి కన్నీటిని తుడవాలని ఆశపడుతూ ఉన్నారు. వారి ఇబ్బందులన్నీ కూడా తీసివేసి వారి యొక్క శోకాన్నతని కూడా సంతోషముగా మార్చాలని ఆశపడుతూ ఉన్నారు. దానికోసమే బిడ్డలను పిలుస్తూ ఉన్నారు.
మొదటి పట్టణంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సేవకులను కూడా, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రొట్టెను పంచిపెట్టండి అన్నప్పుడు, గురువా అక్కడ చాలామంది ఉన్నారు, ఇది ఏమాత్రం కూడా సరిపోదు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. మనం పంచిపెట్టాలని చూస్తే మరి కొంతమందికి మాత్రమే వస్తుంది, మిగతా వాళ్ళకి రాకుండా ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. నీవు పంచిపెట్టేటప్పుడు నీవు దేవుని మహిమను చూస్తావయ్యా, నీకు చెప్పింది నీ పని ప్రారంభించు అని చెప్పి ప్రవక్త మరలా చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారందరికీ కూడా పంచిపెట్టగా ఇంకా మిగిలిపోతా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి సువార్త పట్టణంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ యేసయ్య తాను ఏమి చేయబోయేది ఆయనకు తెలుసు. గత 2 వారాల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము, పంట విస్తారంగా ఉన్నది, పనివారు తక్కువగా ఉన్నారు, మరి పనివారిని పంపమని మీరందరూ కూడా ప్రార్థన చేయండి అని చెప్పి ప్రభు తెలియజేసి ఉన్నారు. శిష్యులను బయటికి పంపించారు, వాళ్ళందరూ కూడా పరిచర్య చేసి దేవుని నామంలో విజయాన్ని సాధించి మరలా యేసయ్య చెంతకు వచ్చారు. గడచిన ఆదివారంలో మనము చూసి ఉన్నాము, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అనేకమైనటువంటి బాధలు, ఇబ్బందులు, ఇరుకులలో వాళ్ళందరూ కూడా బాధపడుతూ యేసయ్యను వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు, యేసయ్య శిష్యులను వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు. మరి అలాంటి సందర్భంలో ఈనాటి పోయిన వారం యొక్క సువార్త కొనసాగింపే ఈనాటి సువార్త పట్టణం. మరి అలా అభాగ్యులుగా వస్తూ ఉన్నటువంటి బిడ్డలను యేసయ్య చెంత వినాలని, యేసయ్య మాటలు వినాలని, యేసయ్య సాన్నిధ్యాన్ని వాళ్ళు పొందుకోవాలని, యేసయ్య చెంత వారు స్వస్థత పొందాలని, వారి జీవితాలను నూతనీకరించుకోవాలని ఎంతో ఆశతో యేసయ్య చెంతనే కూర్చొని ఉన్నారు. అక్కడ యేసయ్య వారి యొక్క ఆకలిని గుర్తిస్తూ ఉన్నారు, వారి యొక్క అవసరాలను గుర్తిస్తూ ఉన్నారు. ఆయన తాను రెస్ట్ తీసుకోకుండా కూడా, విశ్రాంతి తీసుకోకుండా కూడా వాళ్ళ మధ్యనే కూర్చొని ఇంకా ఇంకా పరిచర్య చేస్తూ ఉంటూ ఉన్నారు, ఇంకా ఇంకా వారికి బోధిస్తూ ఉన్నారు, పరలోకపు సత్యాలను వారికి బోధిస్తూ ఉన్నారు. వారిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంధకారపు భయాన్ని, ప్రతి అంధకారపు ఆగ్రహాన్ని, ప్రతి అంధకారపు లోక సంబంధమైన విషయాలన్నీ కూడా వారి నుంచి తీసివేస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూసినట్లయితే యేసయ్య ఈ గొప్ప అద్భుత కార్యాన్ని చేసినప్పుడు వారికి లేమి ఉంటూ ఉన్నది. ఆ యొక్క లేమిని ఎప్పుడైతే వారికున్న కొద్ది, వారికి ఉన్నటువంటి ఆ యొక్క కొద్దిపాటి ఆ యొక్క ఆహార పదార్థాలను ఇచ్చినప్పుడు దేవుడు వాటిని 1000 రెట్లుగా, 5000 రెట్లుగా యేసయ్య ఆశీర్వదిస్తూ ఉన్నారు. 10 రెట్లు కాదు, 20 రెట్లు కాదు, 100 రెట్లు కాదు, 1000 రెట్లు కాదు, 5000 రెట్లుగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసినటువంటి యొక్క గొప్ప కార్యాన్ని మనము కూడా పాట రూపంలో కొనియాడుదాము. ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలు ఆయనను వెతుక్కుంటూ వస్తారో, మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క అద్భుత కార్యాలు కూడా వారి కోసము ఎదురు చూస్తూ ఉన్నాయి. మరి అలాంటి గొప్ప అద్భుతాలు మన జీవితంలో కూడా జరగాలని మనము కూడా ఇప్పుడు పాట పాడుదాం, పాటతో దేవుణ్ణి ఆరాధించుదాం. ఆనాడు యేసయ్యను వెతుక్కుంటూ వచ్చిన వారి జీవితాలు ఎలాగైతే అద్భుత కార్యాలు జరిగాయో, ఇప్పుడు ఈ దివ్వలి పూజలో పాల్గొని యేసయ్య సాన్నిధ్యాన్ని, ఆశీర్వాదాలను వెతుకుతున్నటువంటి మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా అదే ఆశీర్వాదాలు జరగాలని ఈ సమయంలో మనం పాట పాడుకుందాం. మంచి కాపరి మా యేసయ్య, మమ్ముల ప్రోచిన మా యేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బాటల నడుపుమయ్య. మంచి కాపరి మా యేసయ్య, మమ్ముల గచిన మా యేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బాటల నడుపుమయ్య. యేసునాథ నీవే మాకు నామ సంకీర్తనం, యేసునాథ నీవే మాకు నిత్య సంతోషం, యేసునాథ నీవే నాకు నామ సంకీర్తనం, యేసునాథ నీవే మాకు నిత్య సంతోషం. మంచి కాపరి మా యేసయ్య, మమ్ముల బ్రోచిన మా యేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బాటల నడుపుమయ్య. మంచి కాపరి మా యేసయ్య, మమ్ముల గచిన మా యేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బాటల నడుపుమయ్య. ప్రైజ్ ద లార్డ్.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ప్రభు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసి ఉన్నారు. తన శిష్యుల మధ్యలో, తన యొక్క విశ్వాసుల మధ్యలో, తన వెతుక్కుంటూ వచ్చినటువంటి వారి మధ్యలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశారు. నీటి పైన కూడా నడిచారు, తుఫాన్ను కూడా గద్దించారు. ఆ యొక్క ప్రభువుకు ఎలాంటి అవధులు లేవు, ప్రభుకు అసాధ్యమైనది ఏదీ లేదు. మరి మన జీవితంలో కూడా ఏమైనా అసాధ్యాలు ఉంటూ ఉన్నాయి, అవన్నీ కూడా ప్రభుకు అర్పించి ప్రార్థన చేద్దాం. మన జీవితాల్లో మరి మనము ఈదలేనటువంటి ఆ యొక్క సముద్రాలను, మనకు మునిగిపోతూ ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలను ప్రభుకు అర్పించి ప్రార్థన చేద్దాం. నీటిని రసముగా మార్చినవయ్యా, రొట్టెలైదు రెండు చేపలాహారమునిచ్చితివి, రొట్టెలను రెండు చేపలాహారమునిచ్చితివి, పుట్టుకొట్టి వాని నేత్ర మంచి దృష్టినిచ్చితివి, మంచి దృష్టినిచ్చితివి, రొట్టెలైదు రెండు చేపలాహారమునిచ్చితివి, ఆహారమునిచ్చితివి, మంచి కపరి మాయేసయ్య, మమ్ముల ప్రోచిన మాయేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బాటల నడుపుమయ్య, మంచి కపరి మాయేసయ్య, మమ్ముల ప్రోచిన మాయేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బాటల నడుపుమయ్య, యేసునాథ నీవే మాకు నామ సంకీర్తనం, యేసునాథ నీవే మాకు నిత్య సంతోషం, యేసునాథ నీవే మాకు నామ సంకీర్తనం, యేసునాథ నీవే మాకు నిత్య సంతోషం, మంచి కాపరి మాయేసయ్య, మమ్ముల ప్రోచిన మాయేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బాటల నడుపుమయ్యా, మంచి కపరి మాయేసయ్య, మమ్ముల ప్రోచిన మాయేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బాటల నడుపుమయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క పాటలో కూడా ఆ శిష్యులు ఎలాగైతే యేసయ్య చుట్టూ ఉన్నారో, విశ్వాసులు ఎలాగైతే ఆయన చుట్టూ ఉన్నారో, నీ సన్నిధిలోనే మాకు సంతోషం ఉన్నదయ్యా, నీ సన్నిధిలోనే మాకు నిత్య జీవం ఉన్నదయ్యా అని చెప్పి మనము కూడా అదే ఆశను కలిగి ఉన్నాం. తప్పకుండా మన జీవితాల్లో కూడా అదే అద్భుతం జరుగుతుంది, అదే గొప్ప కార్యం మన జీవితంలో కూడా జరుగుతుంది, అదే గొప్ప దీవెన మనందరిపై కూడా వస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ యేసయ్య అద్భుత కార్యాన్ని చేసేటప్పుడు ఆయన తన శిష్యులను అడుగుతున్నా, ఆయన ఏమి చేయబోయేది తన శిష్యులకు తెలియదు, కానీ ఆయనకు మాత్రం తెలుసు ఏ అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడని చెప్పి. ఎందుకంటే ఆయన అభాగ్యుల పట్ల దయను కలిగి ఉన్నాడు, అభాగ్యుల పట్ల ప్రేమను కలిగి ఉన్నాడు. అందుకే వారందరి యొక్క శారీరక ఆకలిని తీర్చాలని, వారందరికీ ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆకలిని తీర్చాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య వారికి కావలసినటువంటి యొక్క శారీరక ఆకలిని తీరుస్తూ ఉన్నారు. అదేవిధంగా వారికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆకలిని కూడా, ఆధ్యాత్మిక దాహాన్ని కూడా తీరుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక అవసరాన్ని కూడా బహుగా తీర్చుతూ ఉన్నారు. దాన్నే మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాయబడిన లేక 1:3 కూడా చూసినట్లయితే దేవుడు మనందరికి కూడా కావాల్సినటువంటి ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నారు. పరలోకపు ఆశీర్వాదాలన్నీ కూడా ఈ లోకంలో ఉన్నప్పుడే మనందరికీ కూడా ఆయన ఇస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా తనను వెతుక్కుంటూ వచ్చినటువంటి ఆ యొక్క బిడ్డలకి దేవుడు ఎప్పుడు కూడా, వాళ్ళు ఎప్పుడు కూడా విననిది కననిది అలాంటి యొక్క గొప్ప అద్భుత కార్యాన్ని వారి జీవితంలో చేస్తూ ఉన్నారు. వారు కూడా యేసయ్య చెంతకు వచ్చినప్పుడు యేసయ్య మా అందరి ముందు పరలోకపు వాకిళ్లను ఆయన తెరుస్తారు, ఈ యొక్క రొట్టెలను కూడా, ఐదు రొట్టెలు రెండు చేపలను కూడా మా అందరికీ కూడా, 5,000 మందికి కూడా సరిపోను మా అందరు కూడా పెడతారు అని చెప్పి వాళ్ళు ఎవ్వరు కూడా అనుకోలేదు. అక్కడ మన లెక్క ప్రకారం 5,000 మంది పురుషులు మాత్రమే లెక్క వేయబడ్డారు, మరి మిగతా ఆడవాళ్ళు ఇంకా చిన్న బిడ్డలు కూడా ఉండే ఉంటారు. అక్కడ దగ్గర దగ్గర ఒక 20,000 మంది ఉండి ఉంటారు. వాళ్ళందరికీ కూడా యేసయ్య తన యొక్క ఈ అద్భుతం ద్వారా వాళ్ళందరికీ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆకలిని కూడా తీరుస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క దాహాన్ని కూడా ఆయన తీరుస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ
యేసయ్య అద్భుతాన్ని ప్రారంభించేటప్పుడు వారికి ఆహారం కొరతగా ఉన్నది, అద్భుతాన్ని ముగించినప్పుడు ఆహారము సమృద్ధిగా ఉన్నది, ఇంకా వాళ్ళందరూ తిన్నా కూడా 12 గంపలకి మిగిలిపోతూ ఉన్నది. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులు, వాళ్ళందరూ కూడా యేసయ్య చెంతకు వచ్చినప్పుడు వారి జీవితాల్లో ఆనందం కొదువుగా ఉన్నది, వాళ్ళ జీవితంలో ఆదరణ కొదువుగా ఉన్నది, వాళ్ళ జీవితాల్లో యొక్క ఆరోగ్యం అనేది కొదువుగా ఉన్నది, వాళ్ళ జీవితాల్లో ఇంకా సంతోషం అనేది కొదువుగా ఉన్నది, సమృద్ధి అనేది కొదువుగా ఉన్నది. ఎప్పుడైతే యేసయ్య చెంతకు వచ్చారో అప్పుడు అన్నీ కూడా సమృద్ధిగా ఇస్తూ ఉన్నారు. అక్కడ యేసయ్య కూడా తన శిష్యులను అడుగుతాను, మరి వీళ్ళకి కావాల్సింది మీరు ఏమైనా చేయండి అన్నప్పుడు, ప్రభువా మా దగ్గర ఏముంది, మేము ఇంకా 200 దీనారాలు పెట్టినా కూడా వీళ్ళందరూ కూడా సరిపడ భోజనము పెట్టలేము, మా దగ్గర ఏమీ లేదు అని చెప్తున్నారు. అందే అలా అన్నప్పుడు యేసయ్య చెప్తున్నారు, ఇంకా మీరు చేయగలరు, ఇంకా ఏం చేయగలరు మీరు చూడండి, ఆలోచించండి ఆలోచించండి అని చెప్పి యేసయ్య చెప్తూ ఉన్నారు. మరి అక్కడ శిష్యుల యొక్క పరిస్థితి చూసినట్లయితే వాళ్ళు ఏ రకంగా అయినా సరే వీళ్ళని వదిలించుకోవాలి అనే రకంగా చూస్తూ ఉన్నారు. కానీ యేసయ్య మాత్రం వాళ్ళకి ఆశీర్వదించాలి, వారి యొక్క అక్కర తీర్చాలి, వారిని ఆదుకోవాలని యేసయ్య చూస్తున్నారు. వాళ్ళు మాత్రం, శిష్యులు మాత్రం వదిలించుకోవాలని చూస్తున్నారు. మొదటి పట్టణంలో కూడా మనం చూసినట్లయితే ఎలీషా శిష్యులు కూడా వాళ్ళని వదిలించుకోవాలని చూస్తూ ఉన్నారు. కానీ ఆ యొక్క ఎలీషా ప్రవక్త, దేవుని యొక్క భక్తుడు మాత్రం ఆయన వారి ఆకలి తీర్చాలని చూస్తూ ఉన్నారు, వారి అవసరాన్ని తీర్చాలని చూస్తున్నారు, వాళ్ళని ఆదుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా యేసయ్య కూడా అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చేయండి, మీరు ఏం చేయగలరు అది చేయండి అన్నప్పుడు, అప్పుడు కూడా మా దగ్గర ఏమి లేవు ప్రభు అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకొక ఆయన తీసుకొచ్చి 5 రెట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి అని చెప్పి ఉన్న కాడికి తీసుకుని, మంది మొదటిసారి కూడా మా దగ్గర ఏమీ లేవు, మేము వీళ్ళకి ఏమాత్రం కూడా పెట్టలేమంటూ, ఏదో ఉన్నది మీరు ఏదో ఒకటి చేయగలరు అని ఎప్పుడైతే యేసయ్య చెప్పారో అప్పుడు ఇంకొక అతను తీసుకొచ్చి ఈ 5 రొట్టెలు 2 చేపలని ఇస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులు, మనలో కూడా దేవుడిచ్చినటువంటి శక్తి ఉన్నది, మనలో కూడా దేవుడిచ్చినటువంటి జ్ఞానం ఉన్నది, మనలో కూడా దేవుడిచ్చినటువంటి ఆత్మ ఉన్నది. దీనిని మనం ఎప్పుడైతే వినియోగిస్తామో అప్పుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చూస్తాము, గొప్ప ఆశీర్వాదాలు చూస్తాము, గొప్ప అద్భుత కార్యాలు చూస్తాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి శిష్యులు కూడా వారికి ఉన్నటువంటి పరిమితులు ఏమిటి, వారు ఏమి చేయగలరు అనే విధంగా వాళ్ళు చూశారే కానీ, మేము మా మధ్యలో ఉన్నటువంటి మా యొక్క ప్రభు, రోగులందరినీ కూడా ఆయన విడిపించినటువంటి ప్రభు, వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచినటువంటి ప్రభు, ప్రతి ఒక్క సైతాను బంధనాలన్నీ కూడా నాశనం చేసినటువంటి మాతో మేమెందుకు భయపడాలి, ఈయనే మాకు సమకూరుస్తాడని వారికి కనువిప్పు కలగలేకుండా ఉన్నది. వారు ఆ పరిస్థితిని చూసినప్పుడు, ఆ యొక్క జనాలను చూసినప్పుడు, ఆ యొక్క గుంపును చూసినప్పుడు వాళ్ళు భయపడుతున్నారు, అమ్మో ఇంతమందికి మేము తిండి పెట్టగలమా, ఇంతమందికి మేము సంతృప్తి పరచగలమా అని అనుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఇంకా ఇంకా పెద్ద గుంపు వచ్చినా సరే, ఎక్కువ మంది జనాలు వచ్చినా, 1000 మంది 1,00,000 మంది జనాలు వచ్చినా సరే, వాళ్ళందరికీ కూడా తిండి పెట్టేటువంటి, వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరిచేటువంటి సత్తా ఉన్నటువంటి దేవుడు మా పక్కనే ఉన్నాడని వాళ్ళు గ్రహించలేకుండా ఉన్నారు. అక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా కానా పెళ్లి విందులో కూడా యేసయ్య అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ లోటుగా ఉన్నది. ఎప్పుడైతే యేసయ్య అక్కడ ఆశీర్వదించాక నీటిని ద్రాక్ష రసంగా మార్చారు, అక్కడ కూడా సమృద్ధి వస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులు, ఎప్పుడైతే మనము యేసయ్యను మన యొక్క అవసరంలోనికి, మనకి అక్కర్లోనికి, మన సమస్యలోనికి ఎప్పుడైతే మనం యేసయ్యను ఆహ్వానిస్తామో, ప్రతి ఒక్క అక్కర కూడా అది తీరుతుంది, ప్రతి ఒక్క కొరత కూడా సమృద్ధిగా మారుతుంది. కానాపల్లిలో అద్భుత కార్యం చేసినప్పుడు కూడా ఈ శిష్యులు కూడా ఉన్నారు, అక్కడ కొరతను తీర్చినటువంటి దేవుడు ఇక్కడ కూడా తీరుస్తారు అనే విధంగా వారు అనుకోలేకపోయారు. మరి వారు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని దేవునికి అర్పించలేకుండా ఉన్నారు, ప్రభా మేమేం చేయలేమని చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. అదే వాళ్ళు యేసయ్య చేతికి అప్పగించినట్లయితే వారు ఇంకా గొప్ప కార్యాన్ని వెంటనే చూసేవాళ్ళే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా వారు వాళ్ళకున్నటువంటి పరిమితినే చూస్తూ ఉన్నారు, వారు వారికి అసాధ్యమైనటువంటి విషయాలను మాత్రమే చూస్తూ ఉన్నారు. ఇక్కడ అన్నిటిని కూడా సుసాధ్యం చేసేటువంటి దేవుడు, మన యొక్క పరిమితులన్నిటికంటే కూడా గొప్పగా ఉన్నటువంటి దేవుడు మన చింతరే ఉన్నాడు, మనము ఆయనకి అర్పించుకోవాలి అనే విధంగా వారు అనుకోలేకుండా ఉన్నారు. మరి అదేవిధంగా వారు దేవుడు మనకి
ఈ యొక్క గొప్ప కార్యంలో పాల్గొనడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. మన అవసరం దేవునికి లేకపోయినప్పటికీ కూడా దేవుడు మనకి గొప్ప అవకాశం ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా వారు గ్రహింపలేకుండా ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటారు. నాయక మహిమలో పాల్పంచుకుందు కానీ నీవు రా అని చెప్పినా సరే మనం ఒక్కోసారి అక్కడ దేవుని మహిమలో పాల్గొనడానికి వెనకాడుతూ ఉంటాము. మనము ముందుకు రాకుండా ఉంటాము, పిరికి వారుగా ఉంటాము. దేవుడి ఇచ్చేటువంటి అవకాశాలను ఆశీర్వాదాలను మనం కోల్పోతూ ఉంటాము. మరి ఈ సందర్భంలో ఈ మూడు దివ్యగ్రంథ పట్టణాలు ఈనాటి ఈ యొక్క ఆదివారం 17వ ఆదివారం దివ్యగ్రంథ పట్టణాలు అన్నీ కూడా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి. ప్రభు ప్రతి ఒక్కరిని కూడా తన మహిమలో పాల్గొనడానికి, తనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండటానికి మనల్ని మనము ప్రభుకి అర్పించుకోవాలి అని చెప్తూ ఉన్నారు. మనము ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండాలి, ఇతరులకు సుమాత్రక జీవితాన్ని జీవించాలి. అప్పుడు మాత్రమే మనము నిజమైన క్రైస్తవులుగా చేయబడతాము, అప్పుడు మాత్రమే మనము ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంటాము అని చెప్పి ప్రభు తెలియజేస్తున్నారు. అలాంటి భాగ్యాన్ని మనందరికీ కూడా దయచేయమని ఈ యొక్క అప్పద్రాక్ష రసములతో కలిసి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు అందరూ కూడా మన యొక్క విశ్వాస సంగ్రహాన్ని తెలియజేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడైన మనకు నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చిన పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కాథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలన వేలాది పొట్టేలన నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకు, మన ప్రయోజనం కొరకు, సత్య తీర్చబోయే యొక్క ప్రయోజనం కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూ ఫలముల నుండి నీకు మేము అర్పించి ఈ అర్పణములను దయతో స్వీకరింపు. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితంలో మమ్ము పరిశుద్ధపరచునట్లును, కడన నిత్య మహిమలోనికి చేరునట్లును కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ సృష్టిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేశను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఇన్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరతము మేము నిన్ను
స్తుతించుట ఎట్లనగా జలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసాన ప్రభు నామమున వేం చేసేడు వారు ధన్యులు మహోన్నతమున హోసాన ఓ ప్రభువా నీవు నిక్కమగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడి మాలుచున్నాము ఏ విధము నీవు మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడి శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడను దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము ప్రభువా మీ మన్నం ప్రకటించేది మీ ఉత్థానం చాటేది మీరు మళ్ళీ వచ్చి వరకు వేచి ఉందము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయడం మా పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలువార మగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పూల అంతనగర పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ ఎందు పరిపూర్ణలను చేయము ఉత్థానమగ్ధమైన నెమ్మకితో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము చనిపోయిన వారందరినీ కూడా ఈ సమయంలో ప్రత్యేక విధంగా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం ప్రభువా వారందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను పునీత జోజప్ప గారితోను పునీత అపోస్తలతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగును గాక మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము నాటికి కావలసిన మాన్నమాకునేటికివ్వండి మా యద్దాపు పడిన వారిని మేము మన్నించినట్లు మాపులను మీరు మన్నించండి మాము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము ఏలైనా నిరంతరము మీదే రాజ్యం మీదే అధికారం మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా
మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు, ఇదిగో మన యొక్క ప్రతి ఒక్క ఆధ్యాత్మిక ఆకలిని ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చడానికి వచ్చినటువంటి ప్రభు, ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభు, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడని కాను, మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభువును స్తుతింపుము, అతని ఉపకారములను వేనిని మరువకుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపిక అయిన దివ్య సప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింప అలవి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సాయపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండురుగాక. మీ ఆత్మతో నుండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.